ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి వైద్య నిపుణులను సంప్రదించండి ఏదో యాటిట్యూడ్నల్ ఇష్యూస్ ఏంటమ్మా ఏంటి అలా ఉన్నావు బాగా కమాన్ అప్ ఎంతమందికి ఇది కూడా లేదు కదా అని చెప్పడం వేరు బట్ యాక్చువల్లీ అది న్యూరలాజికల్గా లేదు మనకి ఈ హార్మోన్స్ అన్ని కూడా ఇంబ్యాలెన్స్లోకి లోకి వెళ్ళిపోతే ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాం సో వాట్ హ్యాపెన్స్ చెప్పండి సో మనకి టాప్ టు బాటమ్ తీసుకుంటే కనుక స్టార్టింగ్ ఫ్రమ్ మెమరీ డిస్టర్బెన్సెస్ లేకపోతే కనుక మైగ్రెయిన్ హెడేక్స్ స్ట్రెస్ హెడేక్ ఇంకా రకరకాల పెయిన్ డిజార్డర్స్ సో ఫైబ్రోమయాలజియా అని కొన్ని రకాల స్కెలిటల్ మజిల్ ఇష్యూస్ అంటే స్టిఫ్నెస్లోకి వెళ్ళిపోతుంటారు అవును కొంతమందిని అయితే మేము చూస్తుంటాము సో ఈ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక దే ఇంబైబ్ సర్టెన్ డిసీజెస్ ఇన్ టు దెమ్ అంటే ఎట్లా సినిమాలో ఎక్కడో చూశారు ఫిట్స్ అంటే ఎలాగొస్తాయి సో వీళ్ళకి ఫిట్స్ వస్తున్నట్లుగా నటిస్తారు లేకపోతే ఒకళ్ళకి పెరాలసిస్ వచ్చినట్లుగా నటిస్తారు నటించడం అంటే సో చాలా మంది మా దగ్గరకు వస్తుంటారు ఇలాగా సో ఫంక్షనల్లీ దే ఆర్ యాక్చువల్లీ అబ్జల్యూట్లీ నార్మల్ ఎన్ని టెస్ట్లు చేయండి పర్ఫెక్ట్లీ నార్మల్ ఉంటాయి అన్ని బట్ దే బిహేవ్ యాజ్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ త్రూ అ సీజర్ యాజ్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ అ పెరాలసిస్ కొద్ది రోజుల తర్వాత కానీ అసలు మనం ఎంక్వైర్ చేస్తూ ఉంటే వాళ్ళని కౌన్సిల్ చేస్తూ ఉంటే గానీ మనకి బయటికి రాదు సో ఈ స్ట్రెస్ వలన ఇదంతా ఇలా జరుగుతోంది అని రైట్ నిజంగా కూడా ఆర్గానిక్ గా చాలా డిసీజెస్ ఉంటాయి సో హైపర్ టెన్షన్ డయాబెటిస్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వెయిట్ గెయిన్ గైన్సిటీ సో ఎక్కువ తినేస్తాం తెలియకుండా స్ట్రెస్ తీసేసుకొని డిప్రెషన్ లో ఉండి కూర్చుని కూర్చుని తినేస్తారు ఎక్కువ ఓవర్ ఈటింగ్ అయితే కూర్చొని కూర్చుని తినేయడమా లేకపోతే నిజంగానే ఈ హార్మోన్స్ శరీరంలో ఉండడం వల్ల కొంచెం వాటర్ బ్యాలెన్స్ అవునండి థైరాయిడ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థైరాయిడ్ మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది బాడీలో అండ్ ఎస్పెషల్లీ మెటబాలిజం కి చాలా హెల్ప్ఫుల్ సో మనం ఒక ఫుడ్ తిన్నాము అది అరగాలి మెటబాలిజం అవ్వాలి అప్పుడు అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది మనకి ఎక్స్క్రీట్ అయిపోతుంది బట్ ఈ థైరాయిడ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే అది మెటబాలిజం అవ్వదు ఆ ఫ్యాట్ అలానే పేర్కొని పోతూ ఉంటుంది బాడీలో అలానే కార్టిజాల్ డెఫిషియన్సీ లేకపోతే డ్రగ్స్ స్టెరాయిడ్స్ లాంటివి ఎక్కువ యూసేజ్ చేయటం వల్ల కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అయిన తర్వాత ఏమవుతుందంటే మనం ఎంత ఫుడ్ తింటామో అంతా అసలు ఎనర్జీ కింద కన్వర్ట్ కాదు కరెక్ట్ ఇట్ విల్ బి స్టోర్డ్ జస్ట్ యాజ్ ఫ్యాట్ మెటబాలిక్ సిండ్రోమ్ లాగా సో మెటబాలిక్ సిండ్రోమ్ లాగా అయిపోయి వాళ్ళ అంతకు మించి మళ్ళీ లైఫ్ స్టైల్ కూడా బాగుండదు జంక్ ఎక్కువ తీసుకోవడము సో సెడెంటరీ లైఫ్ స్టైల్ దాని వల్ల కూడా వాళ్ళకి ఆ ఫ్యాట్ అనేది బయటకు వెళ్ళే మెకానిజమే లేదు సో మనం వింటున్న దాన్ని బట్టి ఇప్పుడు కార్టిజోల్ లెవెల్స్ తగ్గించుకో అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఇవి టెస్ట్ చేయడానికి మనకి టెస్ట్లు ఉంటాయా ఉంటాయండి బ్లడ్ లో రకరకాల కార్టిజాల్ లెవెల్ టెస్ట్ థైరాయిడ్ లెవెల్స్ ఆల్ హార్మోన్స్ కెన్ బి టెస్టెడ్ అయితే చాలా మటుకు మనం ఏంటంటే స్పెసిఫిక్ హార్మోన్స్కి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి కార్టిజాల్ అనుకోండి ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి వెళ్ళి చేయించుకోమంటాం ఈవెన్ థైరాయిడ్ కూడా బెస్ట్ రిజల్ట్స్ కావాలి అంటే మనం ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ మీద వెళ్తే గనక వీ గెట్ ద ఆప్టిమమ్ రిజల్ట్ అనమాట సో ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాత దీనిలో కొన్నిసార్లు చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు స్టిల్ మనకి ఇంకా కూడా ఒబెసిటీని బట్టి అండ్ బాడీ హ్యాబిటస్ని బట్టి వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి యూ థైరాయిడ్ స్టేట్లో ఉన్నా కూడా దే ప్రొడ్యూస్ సర్టెన్ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ సో ఇలా స్ట్రెస్ వల్ల వచ్చిన ఈ అబ్నార్మల్ ఇవన్నీ కూడా స్ట్రెస్ తగ్గించేస్తే రివర్స్ అయిపోతుందా దానికి మెడికేషన్ పడాల్సి ఉంటుందా చాలా మటుకు ఏంటంటే స్ట్రెస్ తగ్గించడం అనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్ అది అండ్ ఇమ్మీడియట్గా మనకి రెస్పాన్స్ చూపించకపోతే పేషెంట్స్ ఎవరు సాటిస్ఫై అవుతారు సో ఇమీడియట్ రెస్పాన్స్ కోసం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కొంతవరకు చేసుకోవాల్సి వస్తుంది రైట్ అండ్ ఒబెసిటీకి డ్రగ్స్ కూడా థైరాయిడ్ అవన్నీ మనకి హార్మోన్స్ చేంజ్ చేయడానికి కూడా డ్రగ్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఉన్నప్పుడు వాటిని యూటిలైజ్ చేసి కొంతవరకు మనం ఒక మోడరేట్ లెవెల్కి వచ్చాక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో కంటిన్యూ చేసుకోమని చెప్తామన్నమాట